హైదరాబాద్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వేడుకలను సిద్దమైంది నేటి నుంచి మూడు రోజుల పాటు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ పతంగులు మిఠాయిల పండుగలు నిర్వహిస్తోంది పదహారు దేశాలకు నిపుణులైన వంద మంది కైట్ ఫ్లేయర్స్ రకరకాల గాలిపటాలను వేడుకల్లో ఎగిరివేయనున్నారు స్థానిక మహిళలు తయారు చేసిన సుమారు నాలుగు వందల రకాల మిఠాయిలు వేడుకల్లో నోరూరించబోతున్నాయి ఈ మధ్యాహ్నం మూడు తర్వాత వేడుకలను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లాంఛనంగా ప్రారంభించనున్నారు సికింద్రాబాద్ పరేడ్ మైదానం సంక్రాంతి శోభను సంతరించుకుంది కరోనాతో రెండు వేల ఇరవై ఒకటి నుంచి నిలిచిన అంతర్జాతీయ పతంగులు మిఠాయిల పండుగను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల పదిహేను వరకు ఉత్సవాలు నిర్వహిస్తోంది ఈ సరదాల సంక్రాంతి ఉత్సవాల్లో ప్రజలకు కావాల్సిన వినోదం సహా పసందైన రుచులు అందుబాటులో ఉండనున్నాయి పదహారు దేశాల నుంచి నిపుణులైన అంతర్జాతీయ నలభై మంది కైట్ ప్లేయర్ వివిధ రాష్ట్రాల నుంచి అరవై మంది కైట్ ప్లేయర్స్ వేడుకల్లో పాల్గొనబోతున్నారు సాధారణ గాలిపటాల కన్నా భారీ పరిమాణంలో ఉన్న వివిధ ఆకృతుల్లో తయారు చేసిన పతంగులు ఎగురవేయనున్నారు రాత్రివేళ ఎగిరే పతంగులు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి రెండు వేల పదహారు పదిహేడులో అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ నిర్వహించారు ఆ తర్వాత మూడేళ్లు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ మైదానంలో అధికారికంగా జరపగా భారీగా ప్రజలు హాజరయ్యారు కరోనాతో మూడేళ్లు కైట్ ఫెస్టివల్ కు నగరవాసులు దూరమయ్యారు దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం కావడంతో వేడుకలను పునరుద్ధరించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ ఏడాది భారీ ఏర్పాట్లు చేసింది కైట్ ఫెస్టివల్ సహా ప్రాంతీయ కళలు చేతి వృత్తులు తెలంగాణ వంటకాలతో కూడిన స్టాల్స్ సందర్శకులను నోరూరించనున్నాయి ఇందుకోసం నగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలకు అవకాశం కల్పించి ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు ఇళ్ల వద్ద తయారు చేసిన నాలుగు వందల రకాల మిఠాయిలతో పాటు పిండి వంటలు తెలంగాణ వంటకాలను ఈ వేడుకల్లో అందుబాటులో ఉంచనున్నారు అలాగే తెలంగాణ సంప్రదాయ కళా ప్రదర్శనలతో కళాకారులు ఉత్సవాలకు మరింత శోభను చేకూర్చనున్నారు మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు దాదాపు పది లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు ఇందుకోసం మెట్రో రైలు ఆర్టీసీ బస్సు సర్వీసులను అదనంగా పెంచారు ఇలాంటి ఉత్సవాల ద్వారా పర్యాటకులను ఆకర్షించడంతో పాటు పర్యాటకంగా నగరం మరింత అభివృద్ది చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది